డాన్స్ ఐకాన్లో మాస్ డాన్స్తో రెచ్చిపోయారట సుధీరిక రష్మి గౌతమ్. సో డాన్స్ ఐకాన్ అన్నటువంటి షో ఆహా ఓటీటీలో వస్తోంది. మరి ఈ షోకి శేఖర్ మాస్టర్, యష్, అలాగే మోనల్ గర్జర్, శ్రీముఖి, రమ్యకృష్ణ, అలాగే వీళ్ళందరూ ఉన్న సంగతి తెలిసిందే. మొత్తానికి ఈ షోలో అయితే సందడి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే శ్రీముఖి చేసేటువంటి అరాచకం, అలాగే శేఖర్ మాస్టర్ స్టైల్, ఇంకా మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్లు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. కారణం ఏంటంటే అది ఓంకార్ అన్నయ్య షో, అలాగే ఇది ఆహా ఓటీటీలో వస్తుంది. అదే ఆహా ఓటీటీ కోసం మన సుడిగాలి సుధీర్ కూడా వెళ్ళారు. కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ అన్న షోని చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ షో ప్రమోషన్ కోసం ఇప్పుడు ఆహా ఓటీటీలోకి డాన్స్ ఐకాన్లోకి అడుగు పెట్టారట. సుధీర్ డాన్స్ గురించి చెప్పే అవకాశమే లేదు, ఎందుకంటే నెక్స్ట్ లెవెల్. కాబట్టి సుధీర్తో పాటు రష్మి గౌతమ్ కూడా వచ్చింది. సుధీర్ షోని ఎక్స్ట్రాడినరీగా చేయాలంటే రష్మి రావాల్సిందే కదా. సో ఓంకార్కి ఆల్రెడీ రష్మితో కూడా మంచి బాండింగ్ ఉంది. గతంలో సిక్స్ సెన్స్ షోకి 2-3 సార్లు వచ్చారు. కాబట్టి రష్మిని కూడా రమ్మంటే తన కూడా వచ్చినట్టు తెలుస్తోంది. సుధీర్ రష్మిల బాండింగ్ స్పెషల్ హైలైట్గా నిలవబోతుందట. డాన్స్ ఐకాన్ స్టైల్లో వీళ్ళ మాస్ డాన్స్ అయితే అదిరిపోయిందని వాళ్ళ కెమిస్ట్రీ చూసి అక్కడ ఉన్న వాళ్ళు సైతం ఫిదా అయిపోయారు. ముఖ్యంగా శేఖర్ మాస్టర్ గురించి చెప్పాలా, వాళ్ళ కెమిస్ట్రీని 5-6 ఏళ్ళగా చూస్తూనే ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరిని చాలా సంవత్సరాల తర్వాత ఇలా చూడడం చాలా సంతోషంగా ఉందని, వీళ్ళెప్పుడు ఇలా కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ శేఖర్ మాస్టర్ చెప్పడం, డాన్స్ ఐకాన్ షోలో వాళ్ళ మాస్ డాన్స్ హైలైట్గా నిలవడం ఇప్పుడు సంచలనంగా మారింది.